ధనలిననిష్టం క్షీర గౌరం కరాగ్రై జపవలయ సరోజే పుస్తకాభీష్ట దమలవర్ణం కల్పసూనామం तुरगवदनविष्णुं नौमि विद्यारिजिष्णुं व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరోహరి అఫాలలోచన శంభు భగవాన్ బాధరాయణ శ్రీమద్భాగవతం ఒక కల్పవృక్షం పోతన మహాకవి భాగవతాన్ని రచిస్తూ అవతారికలో భాగవతాన్ని కల్పవృక్షంతో పోలుస్తారు ఎట్లా అంటే లలితస్కంధము కృష్ణమూలము మంజులతా ూలము సుకాలాపామంబు మంజులతాశోభితమున్ సువర్ణసుమనస్సుేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు వెలయున్ విలయున్ కల్పతరువు ఉర్విన్ సద్విజ సద్విజశ్రేయమ భాగవతము అనే కల్పతరువు భాగవతాఖ్య కల్పతరువు ఉర్విన్ ఈ భూమి మీద సత్ ద్విజశ్రేయమై ఉత్తములైన ద్విజులకు శ్రేయస్సును కలిగించేదై భాగవతం అనే కల్పతరువు ఒప్పుతూ ఉంటుంది ఇక్కడ భాగవతాన్ని కల్పతరువుతో పోల్చారు కాబట్టి ద్విజులు అంటే రెండు అర్థాలు మొత్తం ఈ పద్యం మొత్తం శ్లేషలో నడుస్తుంది ద్విజ అంటే రెండుసార్లు జన్మించినవాడు అంటే బ్రాహ్మణుడు అని అర్థం ఒకటి సహజంగా పుట్టినటువంటి ఒక పుట్టుక జన్మ రెండవది ఉపనయన సంస్కారం అయిన తరువాత అక్కడి నుంచి జన్మ ప్రారంభం అవుతుందంటారు అది రెండవ జన్మ కాబట్టి బ్రాహ్మణుడికి రెండు జన్మలు ఉంటాయి ఇక్కడ భాగవతం ఏం చేస్తుంది అంటే సద్విజశ్రేయమై బ్రాహ్మణులకు ఆశ్రయం కలిగించేదై అలాగే శ్రేయస్సుని కలిగించేదై భాగవతం ఉంటుంది మరి వృక్షం కదా ద్విజము అంటే ద్విజ అంటే పక్షి రెండుసార్లు పుట్టేది ఏది అంటే పక్షి ఒకసారి అండం రూపంలో పుడుతుంది అండం నుండి మళ్ళీ ఒక శిశువు శైశవ దశలో పుడుతుంది కాబట్టి పక్షి ఒక వృక్షం పక్షులకి ఆశ్రయం అవుతుంది కానీ భాగవతం అనే కల్పవృక్షం ద్విజ అంటే పక్షి లాంటి రెండు జన్మలున్న బ్రాహ్మణోత్తములకు శ్రేయస్సుల్ని కలిగిస్తుంది బ్రాహ్మణులు అంటే కేవలం వర్ణమాత్రం చేత బ్రాహ్మణులని కాదు జ్ఞాన మార్గం చేత అలాగే బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడు పొందడానికి ప్రయత్నించేవాడు ప్రతి ఒక్కడూ బ్రాహ్మణుడే అందువలన సద్విజశ్రేయమైన భాగవతాఖ్య కల్పతరువు ఎట్లాంటిది అంటే లలితస్కంధము లలితమైన స్కంధముంటుంది కల్పవృక్షానికి లలితమైన స్కంధం మొదలు ఉంటుంది ఇలాగే ఇక్కడ కూడా భాగవతానికి స్కంధాలు అని పేరు భాగవతంలో ఉన్న భాగాలకు ఈ భాగాలు కూడా చాలా లలితమైన స్కంధాల రూపంలో ఉంటుంది కాబట్టి లలిత స్కంధము అనేది భాగవతాఖ్య కల్పతరువుకి రెండిటికి అన్వయిస్తుంది భాగవతానికి కల్పతరువుకి కృష్ణమూలము వృక్షాన్ని తీసుకున్నట్లయితే వృక్షానికి మూలం నల్లగా ఉంటుంది అది కృష్ణమూలము అన్న భాగవతం అంటే దీనికి మూలం ఎవరు అంటే కృష్ణుడే మూలం మూలం అంటే ప్రధానం ఆధారం అని అర్థం అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధం బుదాపల అన్నప్పుడు చాలామంది ఆమూల సౌధం అంటే అక్కడెక్కడో ఒక మూల ఉన్న సౌధంలో స్వామి ఉన్నాడని చెప్తూ ఉంటారు అది కాదు ఆ మూల తెలుగు మూల ఇది సంస్కృతం మూల మూలము అంటే ప్రధానం ఆధారం అని అర్థం మూల సౌధంలో ఉన్నాడు పరమాత్మ అంటే ప్రధానమైన భవనంలో ఉన్నాడు అని అర్థం ఇక్కడ కృష్ణ మూలము అంటే అదే అర్థం కృష్ణుడే ఆధారమైంది భాగవతానికి అందువలన కృష్ణ మూలము అన్నాడు లలిత స్కంధము కృష్ణమూలము సుఖాలాపాభిరామంబునై ఇది సుఖమహర్షి చేత చెప్పబడిన ఆలాపం అంటే చెప్పడం పాడటం ఇవన్నీ సుకాలాపాభిరామంబు సుఖమహర్షి చేత చెప్పబడి మనోహరమైనది భాగవతమైతే సరే వృక్షం మీద చిలుకలు ఎలాగో ఉంటాయి వాటి ఆలాపాలతో మనోహరంగా ఉండేది వృక్షం లలితస్కంధము కృష్ణమూలము సుఖాలాపాభిరామంబునై మంజులతాశోభితమున్ మంజులతాశోభితము మంజులత్వం ఉండేది భాగవతంలో చాలా మనోహరంగా ఉంటుంది వినడానికి ఇంపుగా ఉంటుంది భాగవతం మరి కల్పవృక్షంలో అందమైన తీగలు ఉంటాయి మంజులత మంజులత్వం లత అని అక్కడ విశ్లేషించుకోవాలి సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సువర్ణ మంచి మంచి వర్ణాలు కలిగినది అక్షరాలు అనుకోవచ్చు భాగవతం విషయంలో సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ మంచి హృదయం కలిగిన వాళ్ళ ద్వారా తెలుసుకోదగినది భాగవతం అలాగే అక్కడ వృక్షపరంగా చెప్పుకోవాలి అంటే సువర్ణ అద్భుతంగా వర్ణాలతో కూడిన రంగురంగుల సుమనస్సు పుష్పాలతో కూడినది వాటితో సుజ్ఞేయమున్ బాగా తెలుసుకోదగినది ఏది అంటే ఇక్కడ వృక్షం సువర్ణ సుమన సుజ్ఞేయమున్ అలాగే ఉజ్వల సుందరోజ్వల వృత్తంబు సుందరమైన ఉజ్వలమైన వృత్తం ఇతివృత్తం కలిగినది భాగవతం అయితే ఆ వృక్షం కల్పవృక్షం అందమైన ఉజ్వలమైన ప్రకాశించే వృత్తం చుట్టూ కొలత కలిగినది కల్పవృక్షం వీటితో పాటు మహాఫలంబు గొప్ప ఫలం కలిగినది భాగవతం అయితే సరే కల్పవృక్షానికి ఫలాలు ఉంటాయి ఆ ఫలాలతో కూడినది కల్పవృక్షం మహాఫలంబు విమల వ్యాస ఆలవాలంబునై విమలమైన వ్యాసానికి ఆలవాలమైనది కల్పవృక్షమైతే స్వచ్ఛమైన వ్యాసుడి ద్వారా వ్యాసుడికి మూలమైనది ఆలవాలమైనది భాగవతం ఈ రకంగా భాగవతం ఈ భూమి మీద కల్పవృక్షమై నిలిచింది కల్పవృక్షం భూమి మీదకి రాదు కదండి మరి ఎలా వచ్చింది అంటే ఇదిగో భాగవతం రూపంలో వచ్చింది అని కవి అక్కడ ఒక అద్భుతమైన ఊహ చేశాడు అంతేనా భాగవతం ఎలా వచ్చింది అంటే వేద కల్పవృక్ష విగళితమై వేదం అనే కల్పవృక్షం నుండి జారిపడి సుఖముఖ సుధాద్రవమున మునసి ఉన్న సుఖమహర్షి ముఖంలో అమృతం ద్వారా మనసి ఉన్న దానితో కూడి ఉన్న భాగవత పురాణ ఫలరసాస్వాదన పదవిగనుడు రసిక భావ విధులు ఓ రసిక భావ విధులారా మీరు భాగవతాన్ని ఆస్వాదించడం అనే పదవిని పొందండి ఆ పదవిని మించిన పదవి ఇంకేముంటుందండి ఈ ప్రపంచంలో సాక్షాత్తుగా సుఖమహర్షి ముఖం నుండి జాలువారుతున్న ఈ భాగవత రసాన్ని ఆస్వాదించడం అనే పదవిని మీరు పొందండి సుఖముఖ సుధాద్రవమున మొనసి ఉన్న సుఖముఖం అంటే సుఖమహర్షి ద్వారా లేదా సుఖ మహర్షి ముఖం ద్వారా ఆ ముఖం ద్వారా వచ్చే వాక్ అనే అమృత ధారలతో అమృత ద్రవంతో కలిసి ఉన్న భాగవత పురాణ ఫలం ఈ ఫలంలో భాగవత పురాణ ఫలం అదుగో ఆ రసంతో కలిసి ఉంది ఏమిటా రసం అంటే సుఖమహర్షి యొక్క వాగ్ రసం వాక్ అనే అమృత రసం దాంతో కూడి ఉన్న భాగవత ఫలాన్ని ఆస్వాదించడం అనే పదవిని ఓ రసిక భావ విధులారా మీరు గునుడు మీరు కొనుడు మీరు పొందండి అని పోతన మహాకవి పిలుపునిస్తున్నాడు అన్ని పదవుల్లోకెల్లా ఉత్తమమైన పదవి ఏదయ్యా అంటే నేను భక్తుణ్ణి అని చెప్పుకోగలగడం ఒక గొప్ప పదవి ఎందుకు అంటే భగవంతుడికన్నా గొప్పవాడెవరయ్యా అంటే భక్తుడే ఎలా చెప్తున్నారండి ఈ మాట అంటే భగవంతుడు తనకన్నా లక్ష్మీదేవి కన్నా భక్తుడికే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తాడు భక్తుల్ని ఎవరైనా సేవిస్తే వాళ్ళని చూసి సంతోషిస్తాడు స్వామి ఎవరైనా స్థుతిస్తే స్వామి సంతోషిస్తాడు అందువలన అన్ని పదవుల్లోకెల్లా ఉత్తమమైన పదవి ఏది అంటే భక్తి సామ్రాజ్యానికి అధినేతను అని చెప్పుకోదగిన భక్తుణ్ణి అని అనిపించుకోదగిన పదవి మాత్రమే అన్ని పదవుల్లోకెల్లా ఉత్తమమైనది కాబట్టి అట్లాంటి పదవిని నువ్వు పొందాలి అంటే ఇదిగో భాగవతాన్ని ఆస్వాదించే పదవిని ముందు పొందు అని పోతన మహాకవి పిలుపునిస్తున్నాడు పిలుపునిస్తూ ఏమన్నాడు రసిక భావ విధులు రసికుడు అంటే ఎవరు అంటే పరమాత్మని తెలుసుకున్నవాడే రసికుడు రసస్వరూపుడు స్వామి కాబట్టి ఆ రసతత్వాన్ని తెలుసుకున్నవాడు మాత్రమే భక్తుడు వాడే పరమాత్మతత్వాన్ని తెలుసుకోవడానికి అర్హుడు అటువంటి వాడిని ఈ కవి ఆహ్వానిస్తున్నాడు భాగవత పురాణాన్ని ఆస్వాదించమని ఎందుకు అంటే భాగవత పురాణం ద్వారా కేవలం హృదయానికి ఒక ఆనందాన్ని పంచి ఇవ్వటం మాత్రమే కాకుండా మోక్షానికి మార్గాన్ని భాగవతం సులభంగా చూపిస్తుంది ఇహలోకంలో ఉన్నంత కాలం ఎలా జీవించాలో ఎలా ప్రవర్తించాలో భాగవతం మనకి నేర్పిస్తుంది భగవద్భక్తుల పట్ల ఆదరణ ఉండాలన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది కామ క్రోధ లోభ మోహ మాత్సర్యాలు అనే అరిషడ్ వర్గాన్ని మనం సంహరించాలి అంటే భక్తిని ఎలా ఆయుధంగా వాడుకోవాలో భాగవతం మనకి చూపిస్తుంది ఒకటేమిటి ఏ వ్యక్తికి ఏ మార్గంలో భక్తి ఇంపొందాలో పెంపొందాలో తెలుసుకోవాలంటే భాగవతాన్ని తప్పనిసరిగా వినాలి భాగవతాన్ని తప్పనిసరిగా చదవాలి అందుకు పరమ పవిత్రులైన భాగవతోత్తముల కథలు ఇందులో ఉన్నాయి ఇందులో కథలన్నీ కూడా ఏకసూత్రత ఉంటుంది దీన్ని మనం ఒక కావ్యంగా అనుకుంటే ఈ కావ్యానికి నాయకుడెవరు అంటే పరమాత్మ శ్రీమన్నారాయణుడు ఇందులో ఎన్నో కథలు ఉన్నప్పటికీ భాగవతుల కథలు ఉన్న ఈ కథలన్నీ ఎవరి గురించి చెప్తాయి అంటే పరమాత్మ తత్వాన్ని చెప్తాయి కాబట్టి ఈ కావ్యానికి నాయకుడు భాగవతాన్ని మనం కావ్యం అనుకుంటే పురాణం అనుకున్నా కావ్యం అనుకున్నా దానికి అధిదైవం ఎవరు అంటే శ్రీమన్నారాయణుడే